హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం మినపట్టు తీసేటప్పుడు నీళ్ళు అసలు మార్చాకర లేకుండా, చేయి కూడా పెట్టాల్సి లేకుండా మనం ఈజీగా పొట్టు అనేది తీసేయచ్చు. దీనివల్ల మనం టైం సేవ్ చేసుకోవచ్చు, గిన్నెలను కూడా ఒక గిన్నె వాడుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను. మామూలుగా నేను ఇక్కడ నిన్న పప్పు నానబెట్టానండి, 3 అవర్స్ అయింది. చేత్తో అయితే ఇలా అంటుంటారు, నాకు ఇలా చాలా కష్టంగా అనిపిస్తుంది, మా అమ్మ అమ్మమ్మ అయితే ఇలా చేసేవారు, కానీ ఇలా ప్రాక్టీస్ వాజే వస్తుంది. ఇలా కాకుండా మనం చేయి కూడా పెట్టక్కర లేకుండా ఇలా టీ ఫిల్టర్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఏంటంటే జస్ట్ ఒకసారి కింద నుంచి పైకి మళ్ళీ జస్ట్ ఈ విధంగా, అంటే చెప్పడానికి అవ్వదు, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా. ఈ విధంగా కనుక అంటే మనకి పొట్టు అంతా మనకి టీ ఫిల్టర్లోకే వచ్చేస్తుంది. మనం మళ్ళీ నీళ్ళు కూడా మార్చాల్సిన పని ఉండదు. మనం దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనం టీవీ చూస్తూ చేసుకోవచ్చు. పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు మనం వేరే పని చేసుకోకుండా వాళ్ళ దగ్గర కూర్చుని చేసేసుకోవచ్చు. అంటే ఒకే దగ్గర కూర్చుని మనం మామూలుగా మినపట్టు కడగాలంటే వాటర్ ఉన్న ప్లేస్లో వాష్ ఏరియా దగ్గర కానీ సింక్ దగ్గర కానీ నిలబడి కడగాల్సి వస్తుంది. అలా ఏం కాకుండా సింపుల్గా వేరే పని చేసుకుంటూ కూడా దీన్ని సింపుల్గా తీసేసుకోవచ్చు. అలానే మనకి పొట్టు మెయిన్ తొందరగా ఊడిపోవాలంటే కనుక మినపప్పు నానబెట్టేటప్పుడు 1 గ్లాసు పప్పుకి 1/2 స్పూన్ నూనె వేసి కలిపేసి తర్వాత నానబెట్టండి. ఆ వీడియో కూడా నేను ఛానల్లో ఉంది, ఐ కార్డ్స్లో ఇస్తాను, హ్యాండ్ స్క్రీన్స్లో ఇస్తాను కూడా చూడండి. ఇక్కడ చూడండి, నీళ్ళు అసలు మనం మార్చలేదు, మనకి పొట్టు అంతా పోయింది. ఇంకొకటి ఏంటంటే పొట్టు కంప్లీట్గా తీసుకోకండి, కొంచెమైనా ఉంచుకోండి. అంటే నేను ఇక్కడ చూపిస్తే కనుక మరి ఇంకా పొట్టు ఉంది కదా అంటారని చెప్పి నేను క్లీన్ చేస్తాను కంప్లీట్గా. కొద్దిగా అయినా సరే తక్కువ ఉంచుకొని మనం రుబ్బుకుంటే మనకి పొట్టు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మినపప్పు పొట్టు మరీ ఎక్కువగా తీసుకోకూడదు, కడుపు ఉబ్బరం చేస్తుంది. కాస్త ఉండేలాగా అయితే తీసుకోవచ్చు, మరి ఇడ్లీలు తెల్లగా కాకుండా కాస్త కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా కడగడం వల్ల ప్లస్ ఏంటంటే మినపొట్టు మనకి సపరేట్ అయిపోయింది, మనకి ఇక్కడ పప్పు తెల్లగా వచ్చింది కదా. దీన్ని 1-2 సార్లు నీళ్ళు వేసుకుని కడిగేసుకుంటే సరిపోతుంది. మీకు చూపించడం కోసం నేను వేరొక గిన్నెలోకి మార్చాను, కానీ లేకపోతే పొట్టు తీసేసిన తర్వాత ఆ ఉన్న గిన్నెలోనే మనం నీళ్ళంతా ఉంపేసి 1-2 సార్లు వాటర్ పట్టేసి కడిగేసుకుంటే అదే గిన్నెని యూజ్ చేసుకోవచ్చు. ఈ పొట్టు మనం యాజ్టీజ్గా డస్ట్బిన్లోనో కవర్లోనో వేసేసుకుంటాం కాబట్టి మనకి ఈ ప్లేటు అవ్వదు, పప్పు తీసిన గిన్నె కూడా అవ్వదు. ఓన్లీ మనం నానబెట్టిన గిన్నెతోనే కడగడం, పొట్టు తీయడం కూడా అయిపోతుంది. కాబట్టి గిన్నెలు సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, వాటర్ కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్పు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.